నమస్తే. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మన శాసనసభ్యులు, ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఎందుకంటే సీనన్నకు ఎమ్మెల్సీ పదవి కంటే కూడా తెలంగాణ భవన్తో ఉండే బంధమే చాలా గొప్పది, పెద్దది నా దృష్టిలో. గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర శాసనసభలో అంచనాల కమిటీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమంలో అందరికంటే ఎక్కువ సార్లు జైలుకు పోయిన ఎమ్మెల్యేగా రికార్డులో ఉన్నటువంటి రామలింగారెడ్డి గారు, గౌరవనీయులు మా తెలంగాణ ఉద్యమంలో అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కంటే గట్టిగా తెలంగాణ గురించి మాట్లాడినటువంటి ప్రస్తుత శాసనమండలి సభ్యులు, ఉద్యమకారుడు మిత్రులు బానన్న గారు, అదేవిధంగా బండా నరేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమకారులు, మరి ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీలో అద్భుతంగా పనిచేసి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తమ్ముడు వాసుదేవ రెడ్డి గారు, మరొక ఉద్యమకారుడు ఏ పదవి లేకున్నా అదే ఉత్సాహంతో ఉన్న మా తమ్ముడు తోట స్వామి గారు, అదేవిధంగా ఇంకో ఉద్యమకారుడు తమ్ముడు రామ్ నర్సయ్య గౌడ్ గారు, అదేవిధంగా స్వామి గారు, బాలు గారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ భగీరథను, మిషన్ కాకతీయ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చూసి మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ భావవ్యాప్తి కల్పించడం కోసం బయలుదేరుతున్నటువంటి యువ విద్యార్థి ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థుల పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆ రోజు ఉద్యమ భావవ్యాప్తి కలిగించడంలో, ఉద్యమాన్ని రగిలించడంలో విద్యార్థుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి అలాంటి భావవ్యాప్తిని ఉద్యమంలో కల్పించినటువంటి మీరు నేడు తెలంగాణ పునర్నిర్మాణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, దేశంలో ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమాలని, మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడిపిస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడానికి, మరి దాన్ని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ప్రజల్లో తీసుకెళ్లడానికి మీరందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎంత ప్రాజెక్టు గురించి పేపర్లలో చదివినా, టీవీలో చూసినా అది తక్కువే ఉంటుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నట్టు మీరు ప్రత్యక్షంగా ఒకసారి దాన్ని చూడగలిగితే దాన్ని ఇంకా బాగా మీరు ప్రజలకు వివరించగలుగుతారు. ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం దేశానికి ఆదర్శం. నిజంగా మనం అదృష్టవంతులం. ఒక ఉద్యమకారుడు ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు మనకు తొలి ముఖ్యమంత్రి కావడం నిజంగా ఈ ప్రజలకు, మనందరం కూడా ఎంతో గర్వపడాలి, సంతోషపడాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇలా మనం చేసిన కార్యక్రమం మనం మనం చెప్పుకోవడం కాదు, ఢిల్లీలో ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ వచ్చి, అరే ఇది అద్భుతం, మేము మీ దగ్గర నేర్చుకోవాలి, మా ఇంజనీర్లను తోలిస్తా అని చెప్పిండు. మన మిషన్ భగీరథ బెంగాల్లోనో, ఉత్తరప్రదేశ్లో, నిన్న కర్ణాటకలో మేము అధికారంలోకి వస్తే మేము కూడా మిషన్ భగీరథ చేస్తాము అంటున్నాడు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవణ్ వచ్చి, ఇది మహా అద్భుతం, మా గొల్ల కుర్మ ముఖ్యమంత్రి ఉన్నా మేం చేయలే, కానీ మీరు మాత్రం చాలా గొప్ప పని చేసిండ్రు పేదవాళ్ళ కోసం అని చెప్పిపోతూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి మొన్న ఎప్పుడో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వచ్చినారు, ఏ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం నిజంగా పేదవారి కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు, వారికి మా సలాం అని చెప్పిపోయిండ్రు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ రకంగా ఏ కార్యక్రమం చెప్పుకుందాం, రేపు రైతు బంధు పథకం చేస్తూ ఉన్నాం. ఈ నెలలో రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చే 8,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. నిజంగా దాని గురించి రామ్దేవ్ బాబా, అరే ఏం ముఖ్యమంత్రి పై మీరు, రైతుల కోసం ఆలోచించిన మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని రామ్దేవ్ బాబా గారు వచ్చి మొన్న ప్రశంసించి పోతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం దేశానికి ఆదర్శమవుతుంది. ఆయా రాష్ట్రాల్లో అక్కడ ప్రజలు కేసీఆర్ లెక్క, తెలంగాణ ప్రభుత్వం లెక్క మాకెందుకు చెయ్యవు అని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నిలదీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అంటే మన కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, ఇవాళ కాళేశ్వరం కానీ, అదేవిధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, కేసీఆర్ కిట్టు,
ఇలా 24 గంటల ఉచిత కరెంటు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇలా కరెంట్ అనేది భారతదేశంలో 24 గంటలు ప్రతి సర్వీస్ హోల్డర్కు కనురెప్పకాటు కూడా కరెంటు పోకుండా ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అసలు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారన్నా ఇస్తున్నారంటే అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే. ఇలా అనేక రికార్డులను సొంతం చేసుకుంది తెలంగాణ ఉద్యమం. అసలు గొప్పగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుంటే ఇవాళ ఒక రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా ఈరోజు ఎంత అద్భుతంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇటు సంక్షేమంలో కావచ్చు అటు అభివృద్ధిలో కావచ్చు రెండింటా కూడా దేశానికి ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మరి మిత్రులారా, ఇలాంటి అద్భుత కార్యక్రమాలని ఇలా మీరు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. మరి ఈరోజు మీ ప్రోగ్రాం మొట్టమొదటి వరంగల్ జిల్లా మీదుగా మేడిగడ్డ పాయింట్కి పోతున్నారు. ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందో, ఎక్కడైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినరో అవి అక్కడి నుంచి మీరు స్టార్ట్ అవుతారు. మేడిగడ్డ నుంచి మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల ఎత్తున నీళ్ళు ఎత్తుతాం మనం. గోదావరి నది ఆ బ్యారేజ్ కట్టిన తర్వాత ఎఫ్ఆర్ఎల్ 100 ఉంటుంది. 100 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తి మీ యాత్ర ఎక్కడ ముగుస్తుంది అంటే కొండపోచమ్మ సాగర్ దగ్గర ముగుస్తుంది, గజ్వేల్ నియోజకవర్గంలో. అంటే అది 620 మీటర్ల ఎత్తున ఉంటుంది. 100 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి నదిని 620 మీటర్ల ఎత్తునున్న కొండపోచమ్మ సాగర్ చివరి పాయింట్ దాకా మనం తెస్తాం నీళ్లు. సో మేడిగడ్డ దగ్గర ప్రారంభమవుతారు, కొండపోచమ్మ సాగర్ దగ్గర 620 మీటర్ల దగ్గర మీ యాత్ర ఎల్లుండి రాత్రికి ముగిసేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా మొత్తం మీ సిస్టమ్ మీకు అర్థం కావాలని చెప్పి పెట్టినాం. ఆ మేడిగడ్డ పాయింట్ అనేది బహుశా మొన్న మీరు పేపర్లో చదివి ఉంటారు, ఒకటే రోజు 7139 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసిన ఒక డ్యామ్ దగ్గర, ఒక్కటే డ్యామ్ దగ్గర. ఇది వరల్డ్ రికార్డ్ కాబోతా ఉంది. దుబాయ్లో ఒకసారి 3 రోజులు వరుసగా 7000 చొప్పున వేసి వరల్డ్ రికార్డ్ చేసినారు వాళ్ళు. 3 రోజులు వేసినారు వాళ్ళు. కానీ మనము వచ్చే 4 రోజుల పాటు 7000 క్యూబిక్ మీటర్ల చొప్పున వేసి ఒక వరల్డ్ రికార్డును తెలంగాణ ప్రభుత్వం సంపాదించుకోబోతుంది. అట్లా మనం ఒక అద్భుతంగా, అంటే ఎందుకు చేస్తున్నాం అంత వేగంగా, ఏంటి దాని వెనుక ఉన్న తపనేంటి, దాని వెనుక ఉన్న తన్లాట ఏంటి అంటే ఎంత తొందరగా ప్రాజెక్టు పూర్తయితే అంత తొందరగా మనం రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటిది ఒక తాపత్రయం. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, మీకు పంపిస్తాను నేను. మీరు పోయేలోపు మీకు వాట్సాప్లో పంపిస్తా, ఒకరికొకరు మీరు షేర్ చేసుకోండి. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళలో పూర్తయింది? నాగార్జున సాగర, శ్రీశైలమ, జూరాలన, పోచంపాడు ప్రాజెక్టా, లోయర్ మానే డ్యామా, సింగూర, ఇప్పటికి కట్టిన ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే 10 ఏండ్లు, మినిమమ్ ఇస్ 10 ఇయర్స్. ప్రాజెక్ట్ అంటే 10 ఏండ్లు 20 ఏండ్లు గత ప్రభుత్వాల హయాంలో చేసినారు. కానీ అందులో కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు, కాళేశ్వరం అంటే 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. కొంతమంది మాట్లాడుతున్నారు, అరే ఏంది భయ్ కాళేశ్వరం తప్ప మీరేం మాట్లాడతలేరు. ఎస్, మాకు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ముఖ్యం, కానీ కాళేశ్వరం గొప్పదనం ఏంటంటే హైదరాబాద్ నగర త్రాగునీటితో పాటు 15 జిల్లాల తెలంగాణకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. 60% తెలంగాణ యొక్క అవసరాలను తీరుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్. 60% తెలంగాణ, ఇట్ విల్ క్యాటర్ 15 డిస్ట్రిక్ట్స్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్. 15 జిల్లాలు, హైదరాబాద్ నగరం, అంటే 60% తెలంగాణను కవర్ చేసే ప్రాజెక్టు. 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. ఇంతకంటే మాకు మనకేం ముఖ్యం ఉంటుంది? ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతుంది. ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూనే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వేగవంతంగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మహబూబ్ నగర్లో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, జూరాల మన ఆ ప్రాజెక్టులన్నిటి కింద, ఇవాళ కోయిల్ సాగర్ కింద పనులు పూర్తి చేసి 600,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ సంవత్సరం మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చాం. అద్భుతంగా ఇవాళ పంటలు పండినాయి మహబూబ్ నగర్లో. వలసలు వాపసు వచ్చినాయి అనే వార్తలు మొదటిసారి చూసినాం. చరిత్రలో బొంబాయి పోతున్నటువంటి పాలమూరు బిడ్డల బస్సులు ఎక్కుతున్న ఫోటోలు చూసాం. బొంబాయికో దుబాయ్కి ట్రైన్ ఎక్కుతున్న పాలమూరు బిడ్డల ఫోటోలు చూసాం. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బొంబాయి నుంచి వాపసు వస్తున్నటువంటి ఫోటోలు, వలసలు వాపసు అనే పత్రికల వార్తల్ని మొదటిసారి ఇవాళ తెలంగాణ ఏర్పడ్డది కనుక మనం చూడగలుగుతా ఉన్నాం. సో మిత్రులారా, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు బాగా గమనించండి, ఒక నోట్బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి.
ఎక్కడికక్కడ మీకు ఇంజనీర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క బ్యారేజ్ వైజ్. మనం వరుసగా మూడు బ్యారేజీలు గోదావరి నది మీద మేడిగడ్డ అన్నారం సుందిల్లా వరుస మూడు బ్యారేజీల ద్వారా రివర్స్ పంపింగ్లో నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్టు తెచ్చుకుంటాం, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు తెచ్చుకుంటాం, మిడ్మానేరు నుంచి పైకి పోచంపాడు తీసుకుపోతాం, మిడ్మానేరు నుంచి సిరిసిల్ల నియోజకవర్గాన్ని తీసుకుపోతాం, మిడ్మానేరు నుంచి ఇటు సిద్దిపేట, మెదకు, యాదాద్రి, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఇటు నల్గొండ జిల్లా వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చుకుంటాం. ఇటు వరంగల్ జిల్లాలోని పాత నాలుగు జిల్లాలు వరంగల్, మహబూబాబాద్, వరంగల్ రూరల్ అర్బన్ మహబూబాబాద్, అదేవిధంగా భూపాలపల్లి, ఈ నాలుగు జిల్లాలకు కూడా నీళ్లు పోతాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పోతాయి. యాదాద్రి జిల్లాలోని మరి మూడు నియోజకవర్గాలు భువనగిరి, ఆలేరు, రామన్నపేటకు పోతుంది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పోతాయి. అంటే ఇటు యాదాద్రి కవర్ అవుతుంది, మరి వరంగల్లోని పాత వరంగల్లో